వెల్కమ్ టు ద ఛానల్ 11. రోజు మనం ఎండుమిర్చి పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పల్లీలు, కొంచెం చింతపండు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసి వేయించుకుందాం. పల్లీలు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎప్పుడు పచ్చిమిర్చితో కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎండుమిర్చితో కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. పల్లీలు దాదాపు వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఒక స్పూన్, ఎండుమిర్చి కూడా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. చల్లారి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని దాంతోపాటు చింతపండు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు, ఎండుమిర్చి అన్నీ మెరిగిపోయినాయి. ఇప్పుడు పల్లీలు, ఎండుమిర్చి అన్నీ మెరిగిపోయినాయి. ఇప్పుడు మనకి చింతపండు, నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్పైసీ స్పైసీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి బాగుంటుంది. అలాగే మనం పులగం అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. రైస్ చేసుకున్నప్పుడు ఏదైనా రైస్ ఐటెంలో కూడా బాగుంటుంది. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.